ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఇందులో భాగంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే కేజ్రీవాల్ 6 నెలల క్రితం కూడా ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇక తమ పార్టీ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని ఇటీవల ఆరోపించారు ఆయన. ఆప్ ఎమ్మెల్యేలందరూ చెక్కు చెదరకుండా పార్టీతోనే ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్టుగా చెప్పారు. ఈ విశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ వెంకటేష్. సిద్ధంగా ఉన్నారు వెంకటేష్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపైన ఈ రోజు అసెంబ్లీ చర్చించబోతోంది. ప్రధానంగా బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో తన ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేస్తుందని ఆయన బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ తన వైపే ఉన్నారు అనేటువంటి అంశాన్ని నిరూపించేందుకు ఈ రోజు ఆయన ఫ్లోర్ టెస్ట్ కు సిద్ధపడుతున్నారు. సో ఈ రోజు ఫ్లోర్ టెస్ట్ జరగబోతోంది. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఉంది. 62 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఉన్నారు, 8 మంది బీజేపీ తరఫున ఉన్నారు. సో క్లియర్ మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న నేపథ్యంలో ఇది ఒక లాంఛనమైనటువంటి టెస్ట్ గాని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఒక టెస్ట్ ముగిసిన తర్వాత దాదాపు 6 నెలల వరకు కూడా మళ్ళీ ఇంకొక టెస్ట్ నిర్వహించడానికి లేదు. సో ఈ మధ్య కాలంలో ఏమైనా అనూహ్య పరిణామాలు ఏర్పడతాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఊహిస్తున్నారు. ప్రధానంగా ఈడీ ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చింది, తన ముందు హాజరు కావాలని పదే పదే సమ్మన్లు జారీ చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ గైరాజు అవుతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు సెషన్స్ కోర్టు ఆయనకు కోర్టు నుంచి సమ్మన్లు పంపింది, తమ ముందు హాజరు కావాలని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఈ పరీక్ష జరుగుతోంది. సో ఈరోజు కోర్టు ముందు ఆయన హాజరు కాబోతున్నారా లేదనేది ఒక ఉత్కంఠ కలిగిస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.